హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంత్ కుమార్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సబ్జెక్ట్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. జనాలలో సినిమాకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది, అదేవిధంగా సినిమా హీరోలకి జనాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే సినిమాలలో హీరో హీరోయిన్లు వాడే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు సినిమాలు చూసే జనాలు విపరీతంగా ఆకర్షితులవుతారు. సినిమాలలో హీరోలు చెప్పే డైలాగ్స్కి విజిల్స్తో పాటు ఎమోషనల్గా కూడా చాలామంది సినిమా చూసే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కొంతమంది ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్కి కనెక్ట్ అయితే ఇంకొంతమంది వాళ్ళ వాయిస్కి కనెక్ట్ అవుతారు, మరి కొంతమంది వాళ్ళు చేసే డ్యాన్సులకి ఫైట్లకి కనెక్ట్ అవుతారు. మొత్తంగా చూసుకుంటే హీరోలకి హీరోయిన్లకి ఆ సెలబ్రిటీ హోదాని తీసుకొచ్చేదే జనాలు. కాకపోతే ఆఫ్ స్క్రీన్ అంటే తెర వెనక కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరనేది ఎవరైనా చెప్తేనో లేదా ఎవరి ద్వారా అయినా తెలుసుకుంటేనో తప్ప వాళ్ళు ఎవరనేది జనాలకి తెలిసే ఆస్కారం లేదు. మనలాగా బయట వాళ్ళంతా చాలా నార్మల్ పర్సన్స్గా తిరుగుతుంటారు. చాలామంది హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, విలన్లు అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పే వాయిసెస్ వల్ల పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో అలా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ మూవీస్గా బాగా పాపులర్ అయిన కేజీఎఫ్, కాంతారా సినిమాలే అందుకు ఉదాహరణ. అలా కేజీఎఫ్లో యష్ చెప్పే డైలాగ్స్కి, అలాగే కాంతారాలో రిషబ్ శెట్టి చెప్పే డైలాగ్స్కి, ఆ అరుపులకి మన తెలుగు ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. కానీ ఆయా సినిమాల హీరోలు తెలుగులో అంత పాపులర్ అవ్వడానికి కారణాలు చాలానే ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఒక కారణం అనే చెప్పుకోవాలి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి. అండ్ ఈ క్రాఫ్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. సరే, క్లియర్ చేయకుండా టాపిక్లో. ముందుగా ఈ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుంటే, సినిమాకి వాయిస్ డొనేట్ చేసే వాళ్ళంతా ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ క్రాఫ్ట్లోకి వస్తారు. అంటే డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులే కాకుండా వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అండ్ సింగర్స్ కూడా ఇదే క్రాఫ్ట్లోకి వస్తారు. వాయిస్ ఓవర్ అండ్ డబ్బింగ్కి మధ్యన తేడా ఏంటి అనే విషయానికి వస్తే, ఈ రెండు టెక్నిక్స్ని సినిమాలలో డిఫరెంట్ పర్పసెస్ కోసం వాడేటివి. వేటి కొండాల్సిన ఇంపార్టెన్స్ వాటికి ఉంది, బట్ డబ్బింగ్ ఈజ్ మోర్ డిమాండింగ్ దాన్ వాయిస్ ఓవర్ అని చెప్పచ్చు. వాయిస్ ఓవర్ అనేది ఆఫ్ కెమెరా రికార్డ్ చేయబడిన వాయిస్. ఆ వాయిస్ని కట్ చేసిన విజువల్స్కి సింక్రనైజ్డ్ చేసి చెప్పేదాన్ని వాయిస్ ఓవర్ అంటారు. ఇవి ఎక్కువగా టీచ్, సెల్, అడ్వర్టైజ్ లేదా ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం లాంటి వాటికి, ఇంకా చెప్పాలంటే మనం రోజు చూసే టీవీ న్యూస్కి, డాక్యుమెంటరీస్కి ఈ వాయిస్ ఓవర్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అలాగే సినిమాలలో ఈ వాయిస్ ఓవర్ని ముందు జరిగిన స్టోరీని చెప్పడానికి, ఫ్లాష్బ్యాక్ సీన్స్కి, క్యారెక్టర్స్ ఇన్నర్ డైలాగ్స్ అండ్ వాళ్ళ థాట్స్ని ఆడియన్స్కి చెప్పడానికి ఈ వాయిస్ ఓవర్ని ఎక్కువగా వాడుతుంటారు. డబ్బింగ్ మీన్స్ వాయిస్ డొనేషన్, వాయిస్ రీప్లేస్మెంట్ అని చెప్పచ్చు. షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఫిలిం ఎడిటింగ్ అనేది రఫ్ కట్ అయ్యి డబ్బింగ్ థియేటర్కి వస్తుంది. అలా వచ్చిన ఫిలింకి డబ్బింగ్ చెప్పించాల్సిన క్యారెక్టర్స్కి ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన హీరోయిన్స్, విలన్స్ కావచ్చు, అలాగే తెలుగులో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు అవ్వచ్చు, వీళ్ళకి ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, రెండు యాక్టింగ్ బాగుండి వాయిస్ బాగలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బింగ్ మెథడ్ అనేది మ్యూట్లో పిక్చర్ ప్లే అవుతుంటే ఎక్కడైతే డైలాగ్ పోర్షన్ ఉందో దానిపైన డబ్బింగ్ వాయిసెస్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. మీరు చూసే సినిమాలలో యాక్టర్స్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేస్తే, ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు ఆఫ్ స్క్రీన్ మైక్ ముందు యాక్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ తగ్గితే ఇక్కడ వీళ్ళు తగ్గాలి, తుమ్మితే తుమ్మాలి, ఆవలిస్తే ఆవలించాలి. ఇలా డబ్బింగ్ ఆర్టిస్టుల కష్టం అంతా ఇంత కాదు. టోన్ మ్యాచ్ చూసుకోవడం, ఎమోషన్ని కన్వే చేయడం, అలాగే కొన్ని సందర్భాల్లో డైలాగ్ రీప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. షూట్లో చెప్పిన డైలాగ్ని కంప్లీట్గా మార్చి వేరే డైలాగ్ని ఆ ఆర్టిస్ట్ లిప్కి లిప్సింగ్ చేయడం, ఇలాంటి వాటిని ఫేక్ లిప్సింగ్ అంటారు. సరే, మీలో ఎవరికైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, ముందుగా తెలుగు అనేది బాగా వచ్చుండాలి, అలాగే మీ వాయిస్ అనేది బాగుండాలి. ఈ రెండు క్వాలిటీస్ అనేవి మీలో ఉంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆపర్చునిటీస్ రావాలంటే ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే విషయానికి వస్తే, ముందుగా మీరు శిక్షణ అనేది తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని కలవాలి అని అంటే, డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్కి వెళ్తే అక్కడ డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉంటాడు,
మీరు వెళ్ళి అతన్ని కలిస్తే అతను మీకు ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి మీకు అవకాశాలు ఇప్పించడం లాంటివన్నీ అతని దగ్గర ఉండి చూసుకుంటాడు. సినిమాలలో ట్రై చేసే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ డబ్బింగ్ అనే దాన్ని ఒక పార్ట్ టైంగా పెట్టుకొని మిగతా టైంలో మీ ట్రయల్స్ మీరు చేయొచ్చు. ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇది నా సలహా మాత్రమే, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే వదిలేయండి. సరే, ఈ డబ్బింగ్ ఆర్టిస్టులకి పేమెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, డిపెండింగ్ ఆన్ వర్క్ని బట్టి పేమెంట్ అనేది ఉంటుంది. సినిమాలోని లీడ్ రోల్స్కి ఒకలా, 3-4 సీన్స్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇంకోలా, క్రౌడ్ సీన్స్కి మరొకలా పేమెంట్స్ అనేవి ఉంటాయి. వర్క్ అండ్ వర్త్ని బట్టి సినిమా ప్రొడక్షన్ వాళ్ళు డబ్బింగ్ ఇన్ఛార్జ్తో మాట్లాడి ఏ డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎంత రిమ్యూనరేషన్ అనేది ఫిక్స్ చేస్తారు. దాన్ని బట్టే డబ్బింగ్ ఇన్ఛార్జ్ డబ్బింగ్ ఆర్టిస్టులకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. డబ్బింగ్ చెప్పడం వరకే మీ బాధ్యత, పేమెంట్ అనేది డబ్బింగ్ ఇన్ఛార్జ్ మీకు ఇస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సినిమా వర్క్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నాకు వచ్చే కామెంట్స్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి టాపిక్తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.